ప్రేస్తలో ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచనం యేసు ఎట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నాను అవునండి దేవుడి ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే రక్షింపబడాలంటే మనం ఏం చేయాలని దేవుడే లోకరక్షకుడని మనం నమ్మాలి విశ్వసించాలి మారు మనస్సు పొందుకొని అలాగే నీటి ద్వారా మనం భాగ్దేశం తీసుకోవాలి దేశం తీసుకున్నాక ఆత్మానుసారంగా మనం జీవిస్తేనే కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాం మన సొంత ఆలోచన మన సొంత తలంపులు కాదు కానీ ప్రభు దేవుని చిత్తం అలాగే దేవుని ఆత్మ మనలో ఉండేలాగా మనం ప్రార్థనలో గడపాలి ఎక్కువగా ప్రార్థనలో గడిపి దేవుని ఎందు ఆసక్తి కలిగి జీవించాలి అలాగే దేవుని ఆత్మ పొందుకునేవారిగా ఉండాలి దేవుని ఆత్మ కోసం మనం ప్రార్థన చేయాలి దేవాన్ని ఆత్మతో నన్ను నింపు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి ఆత్మ లేనివాడు నావాడు కాదు అవునండి మన శరీరానుసారంగా ప్రవర్తించకూడదు కానీ ఆత్మానుసారంగా అంటే దేవుడు చిత్త ప్రకారంగా బైబిల్ గ్రంథం ఉంది ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడాలు ఆయన చిత్తము ఉంది ఆ చిత్త ప్రకారంగా మనం జీవిస్తే కనుక ఆత్మానుసారంగా జీవించినట్టు అలా జీవిస్తే కనుక దేవుడు రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు అవును శరీరక్రియలు మనం నెరవేర్చేవారుగా కాకుండా ఆత్మానుసారంగా జీవించి ఆత్మలు మరింతగా ఎదుటకు ఆత్మ తీవ్రత ఆత్మ మంట కలిగి పరిశుద్ధ ఆత్మ కలిగి జీవించటకు దేవుడి కృప మనకి దయచ్చేయను కాక ఆమెన్ ఎస్ అయ్యానికి సుతుల సూత్రాలయ ఆత్మానుసారంగా మేము జీవించటకు నీ ఆత్మకార్యం మా జీవితాలను నెరవేర్చమని ఏసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్